వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్. మరి 45 రోజులుగా అభిమానులు అలరిస్తున్న ఐపీఎల్ 10వ సీజన్ రేపటితో ముగింపు పలకనుంది, ముగింపు తెరపడనుంది. మరి ఈ మ్యాచ్ లో ఫైనల్ కి చేరుకున్న ఇరు జట్లు చూసుకుంటే కనుక ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జైంట్స్, ఈ టీమ్స్ రెండు కూడా రేపు ఫైనల్లో ఉప్పల్ స్టేడియం వేదికగా తలపడబోతున్నాయి. సో మరి గతంలో 2 సార్లు టైటిల్ గెలుచుకున్న ముంబై ఇండియన్స్, మరి తొలిసారి ఫైనల్ చేరుకున్న పూణే, మరి ఈ రెండు జట్లు ఎవరి బలాలు ఏంటి, ఎలా ఉన్నాయి, ఎవరికి విజయ అవకాశం ఉన్నాయని చెప్పేసి మనతో మాట్లాడడానికి క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ సెక్రటరీ అలాగే మాజీ క్రికెటర్ సునీల్ బాబు గారు ప్రస్తుతం టీ ఫెస్ట్ ఉన్నారు, అలాగే స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు కాసేపట్లో జాయిన్ అవుతారు. సో ముందుగా సునీల్ బాబు గారితో మాట్లాడదాం. సునీల్ బాబు చెప్పండి, ఎట్లా అనుకుంటున్నారు ఈ ఐపీఎల్ మొత్తం ఇప్పటివరకు చూసుకుంటే కనుక 10వ సీజన్ చాలా వరకు మ్యాచ్లన్నీ చాలా ఉత్కంఠభరితంగా సాగి చివరి వరకు కూడా ప్లే ఆఫ్ బెర్త్లు చాలా వరకు డిసైడ్ కాలేదు. సో ఎట్లా ఉంది ఓవరాల్ గా? అంటే చాలా బాగా జరిగింది ఈ 10th ఎడిషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కొన్ని టీమ్స్ గురించి మాట్లాడాలంటే ఇప్పుడు ఆర్సీబీ గురించి కూడా మనం చర్చించుకోవచ్చు. దీంట్లో 10th ఎడిషన్ ఎలా జరిగింది అని అడిగినారు కాబట్టి ఒక సెట్ బ్యాక్ ఫర్ ఆర్సీబీ. ఎందుకంటే చాలా మహామహానున్న ఒక క్రికెట్ టీము కేవలం 3 విన్స్ తోటే లాస్ట్లో ఉండిపోయింది. ఇక పూణే అదే విధంగా, పూణే అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. మంచి టీమ్స్ ఎక్కడ పోయినాయి, కొద్దిగా వీక్గా ఉన్న టీమ్స్ ఎక్కడ పోయినాయి అంటే అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఆఫ్ పూణే అనుకోవచ్చు. దీంట్లో చాలా అంటే చాలా మంచి టీం ఉన్నప్పటికీ, బెన్ స్టోక్స్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్టార్ట్ సరిగా లేదు యాక్చువల్గా, కానీ బాగా బ్యూటిఫుల్గా పికప్ అయినారు. పీకింగ్ అట్ ద రైట్ టైం దేనైతే అంటారో అలా పూణే అనేది ఇక్కడ వరకు వచ్చి ఫైనల్స్లో, అంటే ఇది 2nd ఎడిషన్ యాక్చువల్గా వాళ్ళు చూస్తే చాలా గ్రేట్గా ఇంప్రొవైజ్ చేసి ఇంప్రూవ్ చేసి అక్కడ దాకా రావడం జరిగింది. అంటే చాలా డిస్కషన్స్ కూడా జరిగినాయి, ధోనిని క్యాప్టెన్సీ నుంచి జరపడము, తర్వాత స్మిత్ని క్యాప్టెన్సీలోకి తీసుకురావడము, ఇలాంటివన్నీ కూడా డిస్టర్బెన్సెస్ జరిగినాయి టీంలో. వాస్తవంగా చూస్తే మళ్ళీ ధోని పైన వన్ ఆఫ్ ద టీమ్ ఓనర్స్ కొద్దిగా నెగిటివ్గా మాట్లాడడం అట్లాంటివి కూడా జరిగినాయి. అలాంటి దాంట్లో నుంచి కూడా వాళ్ళు నెగ్గుకొచ్చి ఈరోజు ఫైనల్స్కి చేరుకోవడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు పూణే. వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ముంబై విషయంకి వస్తే మనందరూ తెలుసు, 2 సార్లు వాళ్ళు ఆల్రెడీ టైటిల్ హోల్డర్స్, అండ్ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటూ 10 మ్యాచ్లు గెలిచినారు. ఇట్స్ ఎ హ్యూజ్ థింగ్, యా ఇట్స్ ఎ హ్యూజ్ అచీవ్మెంట్ ఫర్ దెమ్. 10 మ్యాచ్లు గెలిచినారు, దాంట్లో కూడా 10 మ్యాచ్లలో కూడా మీరు చూస్తే ఇండియాకు సంబంధించిన ఇండియన్ ప్లేయర్సే చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు పాండ్యా బ్రదర్స్ అయినా కూడా, పార్దీప్ పటేల్ అయినా కూడా, దాంట్లో ఇండియాకు సంబంధించిన ప్లేయర్సే ఎక్కువ మంది. ఇప్పుడు బుమ్రా 18 వికెట్స్ తీసినాడు. తర్వాత పార్దీప్ పటేల్ మీరు చూసుకుంటే చాలా పవర్ ప్లేలో కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసుకుంటూ వచ్చాడు. అంటే అది స్మాల్ ప్యాకెట్ అనమాట, అటమ్ బాంబ్ లాగా పవర్ ప్లేలో కన్సిస్టెన్సీ చాలా ఉంది. అదే మీరు పూనా సైడ్ వెళ్తే అక్కడ మనకు ఒక ఇద్దరు తప్పిస్తే చాలా పెద్ద పర్ఫార్మెన్సెస్ కన్సిస్టెంట్గా. తాహీర్ ఈజ్ ఆల్సో నాట్ దేర్, తాహీర్ ఆల్సో గాట్ 18-19 వికెట్స్ ఏదో ఉన్నాయి, 18 వికెట్స్ ఏదో లీగ్ స్టేజ్ వరకు అతను వెళ్ళిపోయే వరకు అతను టాప్ వికెట్. అవును, అతను కూడా వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అతను లేడు, స్టోక్స్ లేడు, కాబట్టి త్రిపాఠి మీరు చెప్పుకోవాలంటే ఓపెనర్ త్రిపాఠి హ్యాస్ బీన్ వెరీ కన్సిస్టెంట్. చాలా ఒక న్యూ ఫైండ్ అనుకోవచ్చు త్రిపాఠిని కూడా. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్ నుంచి ఎక్కడి నుంచో వచ్చి త్రిపాఠి హ్యాస్ మేడ్ ఎ మార్క్ ఫర్ హిమ్సెల్ఫ్ ఫర్ పూణే అండ్ ఫర్ ద ఇండియా ఆల్సో. ఈజ్ ఆల్సో రెకనింగ్ లో కూడా ఉన్నాడు ఇండియన్ లాంటి కూడా. చాలా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తున్నాడు త్రిపాఠి కూడా. 380 రన్స్ ఏమో చేస్తున్నాడు ఓవరాల్ గా. ఈ హాస్ ప్లేడ్ ఓన్లీ 13 మ్యాచెస్, 14 పూర్తి. అలాగే స్టోక్స్, బెన్ స్టోక్స్ ఈ ఐపీఎల్ ఆక్షన్ లోనే దాదాపు 14.5 crores తో అతన్ని తీసుకోవడం జరిగింది. మరి దాని తగ్గట్టే అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. పూణే ప్లే ఆఫ్ స్టేజ్ ముందు చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అతను, చేతో సెంచరీ కూడా చేశాడు. అదే ఈ కీలో అంటే ఫైనల్ మ్యాచ్ కి అతను ఛాంపియన్స్ ట్రోఫీ ఆడాలి కాబట్టి ఇంగ్లాండ్ వెళ్ళిపోవడం జరిగింది. మరి లేకపోవడం ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటాడు? ఈజ్ ఆల్రౌండర్ విత్ బోత్ బ్యాట్ అండ్ బాల్. వాళ్ళు ఇప్పుడు క్వాలిఫైర్ లో ఆయన లేకుండానే ముంబైని ఓడించారు, సో డెఫినెట్గా అంత పెద్ద డిఫరెన్స్ కనిపించలేదు. కానీ హైదరాబాద్లో డిఫరెన్స్ కనిపించవచ్చు, ఎందుకంటే హైదరాబాద్లో బౌలర్స్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వికెట్ కాబట్టి. ఇక్కడ మాత్రం ఆ ఎఫెక్ట్ కనిపించవచ్చు. మీరు మామూలుగా మ్యాచ్ 2 మ్యాచ్లు కంపేర్ చేసుకుంటే ముంబై వచ్చేసి అవే ఫ్రమ్ హోమ్ 5 మ్యాచెస్ గెలిచినారు, పూణే వచ్చి అవే ఫ్రమ్ హోమ్ అనేది 4 మ్యాచెస్ గెలిచినారు. సో ఇప్పుడు ఇది అవే ఫ్రమ్ హోమ్లో మళ్ళీ హైదరాబాద్లో హైదరాబాద్తో ఆడిన మ్యాచ్లలో మీరు చూస్తే పూణే గెలిచింది, ముంబై ఓడిపోయింది. ముంబై పూణే చేజ్ చేసుకుంటూ 148 చేసింది, ముంబై టార్గెట్ సెట్ చేసి 138 రన్స్ చేసింది. సో ఇవన్నీ ఈక్వేషన్స్ మీరు చూస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ టుడే.
రేపు ఫైనల్ మ్యాచ్ కూడా ముంబై ఇండియన్స్ కి కాస్త ఎడ్జ్ ఉందనుకోవచ్చా? Yes. ఎందుకంటే ఐపీఎల్ ఫైనల్ ఎందుకంటే ఎక్కువ మ్యాచెస్ ఆడినారు, 10 సీజన్స్ ఆడినారు, ప్లస్ 2 సార్లు వాళ్ళు ఛాంపియన్స్ గా ఉన్నారు కాబట్టి. అంటే క్రికెట్ లో మనం ఏం, క్రికెట్ లో ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఆన్ ద డే అన్నట్టు ఉంటుంది, ప్లస్ ఇల్లు సెకండ్ ఎడిషన్ లోనే ఫైనల్స్ కి రావడం, కంటిన్యూస్ గా ఒక ఫామ్ ని కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేసుకుంటూ ఫైనల్స్ వరకు చేరుకోవడం, ముంబైని ముంబైలో ఓడించడం, ఇవన్నీ కూడా చూస్తే పూణే కూడా చాలా మనం డెఫినెట్ గా మంచి టీము, వాళ్ళకి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు. ఓకే, వెంకటేష్ గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి వెంకటేష్ గారు అందరికి తెలుసు, స్పోర్ట్స్ అనలిస్ట్, అలాగే రీసెంట్ గా ఐపీఎల్ మ్యాచ్ కూడా కామెంటరీ చెప్పారు. చాలా దగ్గరగా ప్లేయర్ పెర్ఫార్మెన్స్, మన ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ చాలా దగ్గరగా కూడా చూడడం జరిగింది. సో మరి ఈ ఫైనల్ మ్యాచ్ లో మరి ఇరు జట్ల అవకాశాలు ఎలా ఉన్నాయో ఆయన మాటలు కూడా తెలుసుకుందాం. వెంకటేష్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో వెల్కమ్ టు అవర్ షో. సో ఎట్లా ఉంది కామెంటరీ చెప్పారు, చాలా దగ్గరగా మన ఇండియన్ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు ఈ సీజన్ లో కూడా. సో ఒక చాలా మంది ఫైండ్ అవుట్ అయ్యారు. సో మీరేమంటారు ఇండియన్ ప్లేయర్స్ పెర్ఫార్మెన్స్? నిజంగా అదే ఈ సీజన్ లో హైలైట్ నరేష్, ఎందుకంటే ఎప్పుడు లేనంతగా మనకి ఈ యంగ్ టాలెంట్ అనేది బాగా ఎమర్జ్ అయింది. సరే బ్యాట్స్మెన్ ఎప్పుడో వస్తారు, బ్యాట్స్మెన్ చాలా సార్లు మనం చూసాం. ముఖ్యంగా నాకు నచ్చిన విషయం ఏంటంటే చాలా మంది యంగ్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్, మన మహమ్మద్ సిరాజ్ తీసుకోండి, సిద్ధార్థ్ కౌల్ తీసుకోండి, అలాగే మనకి బేసిల్ థంపి, ఇలా చాలా మంది యంగ్ ఇండియన్ పేస్ బౌలర్స్ బాగా ఐడెంటిఫై అయ్యారు. అలాగే ఆల్రెడీ ఇంటర్నేషనల్ టీంలో ఉన్న బుమ్రా లాంటి వాళ్ళు తమ బౌలింగ్ ఇంకా పదునెక్కించుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మనకి టాలెంట్ బ్యాంక్ బ్రహ్మాండంగా పెరిగే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇంకా బ్యాటింగ్ విషయానికి వచ్చిన ఆల్రౌండర్స్ ఇప్పుడు కృణాల్ పాండ్యా కానీ హార్దిక్ పాండ్యా కానీ వాళ్ళు పూర్తిగా రెడీ ఫర్, కృణాల్ పాండ్యా ఇంతవరకు ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కానీ అతను కూడా రెడీగా ఉన్నాడు. మనకు ఉన్న ఆల్రౌండర్ల సమస్య కూడా చాలా వరకు తీరిపోతుందని చెప్పి ఒక మంచి హోప్ అయితే కలుగుతుంది. అలాగే వాషింగ్టన్ సుందర్, అసలు యాక్చువల్గా అయితే వాషింగ్టన్ సుందర్ నన్ను అడిగితే అతను ప్రధానంగా బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్ హూ బౌల్స్ ఎ బిట్, కానీ ఇక్కడ చూస్తే ఏమైందంటే అతను బౌలర్గా బ్రహ్మాండంగా అశ్విన్ లేని లోటు తీర్చేంత బాగా ఎదిగొచ్చాడు. సో యంగ్ ఇండియన్ పర్ఫార్మెన్స్ అంటే పెద్ద స్టార్స్తో కలిసి పర్ఫామ్ చేయడం, పెద్ద పెద్ద స్టార్స్ వికెట్స్ తీయడం, దట్ ఇస్ ది రియల్ బెనిఫిట్ ఆఫ్ ఐపీఎల్ అని అనుకోవాలి. ఓకే, రేపటి మ్యాచ్ లో ఇంకా మన హోస్ట్ టీమ్ హైదరాబాద్ లో ఫైనల్ జరుగుతున్నప్పుడు కూడా హోస్ట్ టీమ్ ఫైనల్ లేకపోవడం కాస్త అభిమానులకు డిసప్పాయింట్మెంట్ గా ఉంది. అయితే పూణే స్టార్టింగ్ లో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి తర్వాత అద్భుతంగా ఆడింది. సో వాళ్ళ టీం అవకాశాలు రేపటి మ్యాచ్ లో ఎలా ఉంటాయంటారు? ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ టైం ధోని కూడా ఈ సీజన్ లో మంచి 2-3 మ్యాచ్లు గెలిపించాడు. సో అతని మీద విమర్శలు వచ్చినప్పుడు సో మీరేమంటారు? పూణేకి అవకాశాలు ఉంటాయి కానీ నేను అనుకోవడం ఏంటంటే ముంబై అన్ని ఆస్పెక్ట్స్లో మీరు చూసుకుంటే, మనం నిన్న చూసాం క్యూ క్వాలిఫైర్ 2లో క్యాచ్లన్నీ తీసుకున్నారు, బౌలింగ్ బాగా చేశారు, బ్యాటింగ్లో మొదట్లో కొంచెం తడబడినా తర్వాత వాళ్ళు కోలుకున్నారు. అంటే వాళ్ళు బ్యాటింగ్లో ఆ డెప్త్ ఉంది, ఫీల్డింగ్ బాగా చేస్తున్నారు, బౌలింగ్లో బ్రహ్మాండమైన అనుభవం ఉంది, యంగ్ టాలెంట్ కూడా ఉంది. వాళ్ళకు ఉన్నంత పూణే యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే ఇండివిజువల్ పర్ఫార్మెన్స్, దే ఆర్ టోటల్లీ డిపెండింగ్ ఆన్ ఇండివిజువల్ బ్రిలియన్స్. మీరు చూడండి వాళ్ళ విజయాల ప్యాటర్న్ కనుక మనం గమనిస్తే, ఒకసారి తాహిర్ క్లిక్ అవుతాడు, ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ముంబై మీద గెలిచినప్పుడు స్మిత్ బాగా ఆడాడు, ఒక మ్యాచ్లో తాహిర్ బాగా ఆడాడు, ఒక మ్యాచ్లో స్టోక్స్, 2 మ్యాచ్లో ధోని గెలిపించాడు, త్రిపాఠి కొన్నిట్లో ఉనాట్కట్, ఒక మన హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో ఉనాట్కట్ హ్యాట్రిక్ తీశాడు, 5 వికెట్లు తీశాడు. ఇలా ఏంటంటే ఒక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే మొత్తం టీం అంతా ఒక మంచి బ్యాలెన్స్డ్ యూనిట్గా, అన్ని రకాలుగా సమతూకంతో ఉన్న యూనిట్గా అయితే మనకు కనబడలేదు. సో ఆ ప్రాబ్లం అయితే ఉంది. అంటే అల్టిమేట్గా ఫైనల్కి వచ్చినప్పుడు యువర్ స్ట్రెంగ్త్ విల్ బి టెస్టెడ్ టు ద ఫుల్, అందులో మీ టెంపర్మెంట్ కూడా. ఇప్పుడు ముంబైకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ముంబైలో ఆల్మోస్ట్ ఆల్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎక్సెప్ట్ మేబీ కృణాల్ పాండ్యా. మీరు హర్భజన్ సింగ్ లాంటి ప్లేయర్ని పక్కన కూర్చోబెట్టగల అంత భరోసా వాళ్ళకు ఉంది, అంత స్ట్రెంగ్త్ బెంచ్ స్ట్రెంగ్త్ వాళ్ళకు ఉన్నది. సో ఆ ముంబైకి ఉన్న ఆ స్ట్రెంగ్త్తో కంపేర్ చేస్తే పూణే కొంచెం తేలిపోతుంది ఆన్ పేపర్. మళ్ళీ ఏదో ఒక ఇండివిజువల్ బ్రిలియన్స్, హైదరాబాద్ వికెట్ ఎలాగూ బ్యాటింగ్ అనుకూలిస్తుంది మోస్ట్లీ, అక్కడ ఒక బ్రహ్మాండమైన ఇన్నింగ్స్ ధోనినో స్మిత్నో త్రిపాఠినో ఆడితే మనం ఏం చెప్పలేం, బట్ దే విల్ బీ ఫీలింగ్ ది ఆప్షన్స్ ఆఫ్ బోత్ బెన్ స్టోక్స్ అండ్ ఇమ్రాన్ తాహిర్. ఓకే, సునీల్ బాబు గారు, మరి ఈ టోర్నమెంట్ లో చూసుకుంటే కనుక చాలా వరకు కొన్ని కొన్ని హోస్ట్ టీమ్స్ కి పిచ్లు చాలా ఇబ్బందిగా మారాయి, మనకి బెంగళూరు ముందు చెప్పుకున్నట్టు. సో స్లో పిచ్ నిన్న కూడా 108 రన్స్ అనేది T20లో అభిమానులు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఒక
ఎక్కువ రన్ ఫీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మరి ఉప్పల్ స్టేడియం ఎప్పుడు కూడా బ్యాటింగ్ కే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు, ఈసారి ఫైనల్ మ్యాచ్ స్లోగా ఉంటే అభిమానులు నచ్చుతుంది అనుకుంటున్నారా, ఎక్కువ రన్ ఫీస్ట్ ఉంటేనే బాగుంటుంది అనుకుంటారు? లేదు, ఐపీఎల్ ఈజ్ ఆల్వేస్ యునో ఆడియన్స్ డిలైట్, ఎప్పుడైనా కూడా స్పెక్టేటర్స్ డిలైట్. మీరు ఎంత రన్స్ ఎక్కువ జరుగుతాయో, ఎంత ఎంటర్టైనింగ్ ఉంటుందో, ఐపీఎల్ హిట్ కావడానికి కారణమే ఎంటర్టైన్మెంట్ కదా. ఇట్స్ మోర్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ క్రికెట్ రాదర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆబ్వియస్లీ ఎనీబడి వుడ్ లైక్ టు, ఇప్పుడు టెస్ట్ మ్యాచే 3 రోజుల్లో అయిపోతుంది, అదే చాలా పెద్ద ఎంటర్టైన్మెంట్ తయారైంది. అట్లాంటిది T20ది, ఇంతమంది స్టార్స్ మధ్యలో T20 ఓవర్స్ చూడడానికి వస్తారు, 3.5 అవర్స్లో ఒక ఫుట్బాల్ మ్యాచ్లలో అయిపోతుంది అనేది అది హిట్ ఫార్ములా, హిట్ ఫార్ములా దానికి అదే అనమాట. సో డెఫినెట్గా నేను అనుకుంటాను హైదరాబాద్లో పెద్ద స్కోరింగ్ మ్యాచెస్ నాకు వీళ్ళిద్దరి మధ్యలో అయితే ఏం కనిపించలేదు. ఇందాక కూడా నేను చెప్పినట్టు ముంబై 138 ఏదో ఆల్అౌట్ అయింది ఫస్ట్ బ్యాటింగ్ చేసి లాస్ట్ టైం హైదరాబాద్తో. వాళ్ళు చేజ్ చేసేటప్పుడు కూడా పూణె వాళ్ళు 148 or 146 ఏదో చేసినారు. సో నేనేమంటున్నానంటే ఒక ఫైనల్స్, సో ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి చూసేవాళ్లకు. సో 100% రెండు టాప్ టీమ్స్, రెండు ఎక్సలెంట్ ఫామ్ లో ఉన్న టీమ్స్, ఆబ్వియస్ గా వీఆర్ డెఫినెట్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ ఫైర్ వర్క్స్. అండ్ చూడాలి ఆన్ ద డే ఎలా అనుకూలిస్తుందో పిచ్ అనేది, వెదర్ అనేది, ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్సో దేర్. అండ్ డెఫినెట్గా ఇప్పుడున్న ఫామ్ నిన్న కదా 100% అందరు మంచిగా, ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పినట్టు ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్లిక్ అవుతున్న పూనా టీం చూసుకున్నా, కన్సిస్టెంట్గా ఉన్న ముంబై టీం చూసుకున్నా కూడా డెఫినెట్గా నేను అనుకుంటాను రోహిత్ శర్మకి ఇది ఫేవరెట్ గ్రౌండ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రోహిత్ శర్మ షుడ్ బి ప్లేయింగ్ గుడ్ టుడే. అంటే అందరు ఎక్స్పెక్టేషన్ ప్రకారం కదా, ధోని రోహిత్ శర్మ ఇట్లాంటి వాళ్ళని చూస్తారు ఈరోజు అందరు మొత్తం అంత ఎక్స్పెక్టేషన్. డెఫినెట్గా ఐ థింక్ ఇట్ విల్ బి అన్ ఎంటర్టైనింగ్ అండ్ గుడ్ స్కోరింగ్ క్రికెట్ మ్యాచ్. ఓకే వెంకటేష్ గారు, అంటే ఉప్పల్ స్టేడియం ఇప్పుడు నార్మల్ గా 160-170 ఇస్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ఐపీఎల్. సో మీరేమంటారు ఈ మ్యాచ్, రేపు మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే రెండు టీమ్స్ లో కూడా ఒక స్టార్ ప్లేయర్స్ అంటే హిట్టర్స్ ఉన్నారు. సో ఎట్లా చూడొచ్చు మనం రేపు? నేను అనుకోవడం ఒక హై స్కోరింగ్ మ్యాచే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే క్యూరేటర్ కూడా ఏం చెప్పడం జరిగిందంటే ఫస్ట్ మ్యాచ్ ఇనాగరల్ మ్యాచ్ ఏదైతే జరిగిందో సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ, అబౌట్ 200 రన్స్ స్కోర్ చేశారు ఆ మ్యాచ్ లో. అదే పిచ్ మీద రేపు మ్యాచ్ జరగబోతుంది. అక్కడ దాంట్లో యువరాజ్ సింగ్ కూడా ఒక ఫాస్టెస్ట్ 50 కొట్టడం కూడా చూసాం మనం ఆ రోజు. సో నేను అనుకోవడం ఖచ్చితంగా, మామూలుగా మనకు తెలుసు కదా జనరల్ గా ఉప్పల్ పిచ్ స్లోగా ఉన్నాయన్నా మంచి బౌన్స్ ఉంటుంది, బాల్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది, గ్రౌండ్ పెద్దదైనా కూడా మనం పెద్ద షాట్స్ చూస్తాం. కాబట్టి నేను కూడా బెంగళూరు అంత ఘోరంగా అయితే ఏది ఉండదు అంత. సో 170-180 రావచ్చు ఫైనల్, కాబట్టి ఫైనల్లో అంత ఫ్రీ ఫ్లోయింగ్గా ఆడలేరు, ప్రతి ఆటగాడి మీద ప్రెషర్ ఉంటుంది. సో 200+ వస్తుందని చెప్పలేం, కానీ కొంచెం హై స్కోరింగ్గానే ఉంటుంది, 150+ స్కోర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 150 అబౌ ఉంటేనే రెండు టీమ్స్ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. నిన్న మ్యాచ్ మరి వన్ సైడ్ గా మన పవర్ ప్లే టైం కి కొద్దిగా 3 వికెట్లు పడి కొద్దిగా తడమంటే, ఎప్పుడైతే ఒక పార్ట్నర్షిప్ బిట్వీన్ కృణాల్ పాండ్యా అండ్ రోహిత్ శర్మ వచ్చిందో అక్కడే మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. ఒక పార్ట్నర్షిప్ చాలు, చిన్న స్కోర్ ఉన్నప్పుడు T20 మ్యాచ్ లో ఒక 30-40 పరుగుల పార్ట్నర్షిప్ కనుక దొరికిందంటే ఆ టీము గెలిచేసింది. ఈ కాంటెక్స్ట్ లో నేను అనుకోవడం ఒక మంచి స్కోర్ చేయాలి, మొదట ఎవరు బ్యాటింగ్ చేసినా మ్యాచ్ చివరిదాకా వెళ్ళాలి, ఒక మంచి ఫిట్టింగ్ ఒక క్లైమాక్స్ అనేది ఐపీఎల్కి ఉంటుంది రెండు మంచి స్ట్రాంగ్ టీమ్స్ మీద. ఎందుకంటే ముంబై కసి మీద ఉంది, 3 సార్లు ఈ సీజన్లో ఓడించారు వాళ్ళని. మరోవైపు ముంబై మీద గెలవాలి, మొదటిసారిగా ఐపీఎల్లో ఫైనల్ ఛాన్స్ వచ్చిన కసి వాళ్ళకి, అంత యంగ్స్టర్స్తో కూడుకున్న టీం, మంచి ఇండియన్ యంగ్స్టర్స్ ఉన్నారు ఆ టీంలో. సో ఇట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ ఎక్సైటింగ్ ఫైనల్ అనుకుంటున్నాను. ఓకే, అయితే వెదర్ ఇక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు, హాట్ గా ఉంది హైదరాబాద్ అంతా. బెంగళూరులో అయితే ఈ వెదర్ టాపిక్ వచ్చింది కాబట్టి, బెంగళూరులో డక్వర్త్ లూయిస్, ఏదైతే మనకి ఎలిమినేటర్ ఉందో డక్వర్త్ లూయిస్ సన్ రైజర్స్ వర్సెస్ కోల్కతా మ్యాచ్ మీద చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినాయి. అంటే 6 ఓవర్స్ కి డక్వర్త్ లూయిస్ అనేది T20 సరిపడదు అని చెప్పేసి అన్నారు. సో మీరేమంటారు? ఒప్పుకుంటాను నేను, ఐ అగ్రీ విత్ దట్ పాయింట్. ఎందుకంటే ఆ ఫార్మాట్ ఎట్లా ఉంది, మీకు టైం అనేది నాట్ ద క్రైటీరియా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 126 కి మ్యాచ్ క్లోజ్ చేయడం, దిస్ ఇస్ ఫస్ట్ టైం ఐపీఎల్ చరిత్రలో. అంటే నేను వెంకటేష్ గారు కూడా ఏకీభవిస్తారు అనుకుంటున్నాను, T20 మ్యాచ్ కి నైట్ లో ఆడతాం, లైట్స్ కింద ఆడతాం, కాబట్టి టైం షుడ్ నాట్ బి క్రైటీరియా. ఫుల్ మ్యాచ్ అనేది జరిగే అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్ గా ఫుల్ మ్యాచ్ జరిపించాలి. ఎందుకంటే అందరూ వచ్చేది ఆడేది కూడా ఫుల్ మ్యాచ్ చూడడానికి, 20 ఓవర్స్ అండ్ ఇంకోటి 1 ఇన్నింగ్స్ అంటే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ జస్ట్ 1.5 అవర్స్.
సో దానికి టైం క్రైటీరియా డక్వర్త్ లూయిస్ అని దాన్ని అప్లై చేయడం అనేది కరెక్ట్ కాదేమో అని నేను కూడా అనుకుంటున్నాను. ఫుల్ మ్యాచ్ జరిపించడం దానికి నాకు కొంచెం అభ్యంతరం, ఎందుకంటే మీరు అన్నట్టుగా అర్ధరాత్రి 1:26 అంటే రాత్రి 7:30 మ్యాచ్ క్లోజ్ చేయడం అనేది అంత ఈ డక్వర్త్ లూయిస్ కాకుండా యూ డివైస్ ఎ బెటర్ మెథడ్ T20 ఓవర్లు, ఎందుకంటే 5-6 ఓవర్లో మీకు కనీసం 10 runs అండ్ 12 runs కూడా కొట్టేస్తారు, ఎందుకంటే వికెట్లు చేతిలో ఉండడం అనేది అక్కడ మెయిన్ థింగ్. కాబట్టి వేరే రకమైన ఏదైనా ఒక ఫార్ములా అని దీనికోసం T20 కోసం డిఎల్ మెథడ్ ఏ మాత్రం సూట్ కాదు. డిఎల్ మెథడ్ అనేది చాలా అది కొన్నిసార్లు అది డిఎల్లో ఏంటంటే మెయిన్గా వికెట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ వికెట్స్ లాస్ట్ అనేది అది T20కి ఏమాత్రం సూటబుల్ కాదు. డిఎల్ మెథడ్ ఒకసారి మనకు వరల్డ్ కప్ లో ఒకసారి మనం అవుట్ అయిపోయినాం సౌత్ ఆఫ్రికాతో, సో అది 50 ఓవర్స్ కి అప్పుడు కూడా మనం చాలా విమర్శలు చూసినాం. అట్లాంటిది T20 అనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే, ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ ఎంటర్టైనింగ్ క్రికెట్, సో డెఫినెట్ గా ఎవ్రీబడి కమ్స్ టు గెట్ ఎంటర్టైన్మెంట్. దాన్ని మీరు కట్ షార్ట్ చేసి సీరియస్నెస్ తీసుకొస్తున్నారు, డక్వర్త్ లూయిస్ అంటే మళ్ళీ సీరియస్నెస్ తీసుకొస్తున్నారు. అంటే నాకౌట్ స్టేజ్ లో రిజర్వ్ డే ఉంటే బెటర్ అనుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా. అంటే ఒక ఇన్నింగ్స్ కదా నరేష్ గారు, ఏమంటారు ఒక ఇన్నింగ్స్ కి సంబంధించినప్పుడు అది ఇట్స్ ఓన్లీ 1.5 అవర్ టోటల్ డ్యూరేషన్, మీకు 20 అవర్స్ 1.5 అవర్ లో పడిపోతాయి కాబట్టి కంటిన్యూ చేయాలని నేను అనుకుంటున్నాను, అది నా అభిప్రాయం అన్నమాట. ఓకే, అయితే వెంకటేష్ గారు టీమ్ ధోని మీద ఈ సీజన్ లో చాలా వరకు టీమ్ ఓనర్ ఏదైతే తీసుకున్నారో కెప్టెన్సీ నుంచి తప్పించడం కానీ అక్కడ నుంచి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ధోని అభిమానులు కావచ్చు ధోనికి కావచ్చు. సో ధోని బయటపడకపోయినా అతని అభిమానులు ట్విట్టర్ లో పెడుతూనే ఉన్నారు కామెంట్స్, ఆ ఓనర్ ఈ విధంగా కామెంట్స్ చేయడం కరెక్ట్ అంటారా? చాలా ఆటగాడి గురించి, దేశానికి 2 ప్రపంచ కప్లు అందించిన ఒక వ్యక్తి గురించి, సో రిటైర్మెంట్ దాదాపు టెస్ట్ గా గుడ్ బై చెప్పాడు కేవలం వన్డేలో మాత్రం, సో ఇటువంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా అన్యాయం, ఎందుకంటే మీరు అన్నట్టుగా ధోనిని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది, ముఖ్యంగా ఆ టీమ్ ఓనర్ కి. ఓకే, కెప్టెన్సీని తప్పించారంటే అది వాళ్ళ నిర్ణయం, దాన్ని మనం తప్పడడానికి లేదు. కానీ అతని మీద చేసిన ట్విట్టర్లో చేసిన కామెంట్స్ మాత్రం, అయితే దాని తర్వాత కూడా అతను కవర్ చేసుకున్నాడు, కానీ ఏమైనా దాని తాలూకు గాయం అనేది అభిమానులకి డెఫినెట్గా ఉంది. కానీ ధోని చాలా డిగ్నిఫైడ్గా రెస్పాండ్ అయ్యాడు, ఆయన దానికి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం కాకుండా 2 మ్యాచ్లు ఒంటి చేత్తో గెలిపించాడు. ఈవెన్ నేను అనుకోవడం బాంబేతో జరిగిన మొదటి క్వాలిఫైయర్ 1లో ధోని ఆడిన ఇన్నింగ్స్ తోని గెలిచారు వాళ్ళు. ఈ సీజన్ లో చాలా వరకు చూసుకుంటే కనుక స్మిత్ కూడా ధోని సలహాలు తీసుకున్నాడు, కెప్టెన్సీ అయినా ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ కావచ్చు బౌలింగ్ మార్పులు కావచ్చు మీరు చూసే ఉంటారు, దగ్గర నుంచి చూస్తుంటారు, అబ్జర్వేషన్ ఉంటుంది. సో మీరేమంటారు? డెఫినెట్ గా ధోనిని అంటే అక్కడ ఒక బ్యానర్ కూడా చూశాను నేను, మీరు ధోనిని కెప్టెన్సీకి దూరం చేయొచ్చు కానీ ధోని నుంచి కెప్టెన్సీని దూరం చేయలేరు, ఎందుకంటే ధోని ఎప్పుడో కెప్టెన్ గానే భావిస్తాడు. అంటే వికెట్ కీపర్లు మామూలుగానే చాలా వరకు ఫీల్డ్ ప్లేసింగ్ లో వాళ్ళు కొంత పాత్ర వహిస్తారు, ధోని ఇంకా ప్రొయాక్టివ్గా చేస్తున్నాడు. స్మిత్ కూడా ఒక దశ దాటిన తర్వాత ధోని ఇంపార్టెన్స్ గుర్తించి అతనికి కెప్టెన్సీ వదిలేస్తున్న సందర్భాలు కూడా మనం చూసాం. సో ధోని అక్కడ కెప్టెన్గా లేకపోయినా అతని కమిట్మెంట్ని తెలియజేస్తుంది, ధోని నేను ఇప్పుడు కెప్టెన్ కాదని అతను రిలాక్స్ కావట్లేదు, జట్టు గెలుపు కోసం శాయశక్తుల అన్ని శక్తులు వడ్డి పోరాడుతున్నాడు. అది ధోనికి నేను అనుకోవడం అతను కెప్టెన్ నుంచి రిటైర్ అయిన తర్వాత, లేదా అతని మీద సినిమా వచ్చిన తర్వాత అతని అభిమానుల సంఖ్య ఇంకా డబల్ అయిపోయింది. మేము ఎప్పుడు స్టేడియంస్లో కూడా మేము చూస్తుంటే ఈవెన్ కామెంటరీలో బిట్వీన్ ఓవర్స్ దృశ్యాలు కూడా మేము చూస్తాము, చూసినప్పుడు అతను స్టేడియంలోకి ఎంటర్ అవుతుంటే అతని విపరీతమైన బ్రహ్మాండమైన రిసెప్షన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ గ్రౌండ్ మనకి దొరుకుతుంది, అంటే అది వాళ్ళ హోమ్ గ్రౌండ్ కావచ్చు బయట కావచ్చు. సో ధోని స్టిల్ ఎ వెరీ వెరీ పాపులర్ ఫిగర్ ఇన్ ఇండియా. ఓకే, మీరేమంటారు ముంబై పూణే మ్యాచ్ మీరు చూసే ఉంటారు, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు ఆ ఫీల్డింగ్ ప్లేస్మెంట్ డీప్ మీడియం లో క్లోజ్ లో ఫీల్డింగ్ పెట్టి 3 వికెట్లు తీయడం అనేది ఖచ్చితంగా ధోని కెప్టెన్సీని మళ్ళీ ఒకసారి అభిమానులు అందరూ గుర్తు తెచ్చింది. సో మీరేమంటారు? అంటే వాస్తవంగా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ హాస్ కమ్ ఫ్రమ్ త్రిపాఠి, మొన్న ఒక 5-6 డేస్ బ్యాక్ చెప్పినాడు ధోనిని 100% స్మిత్ సంప్రదిస్తున్నాడు ప్రతి మ్యాచ్ లో అని చెప్పినాడు అతను ఓపెన్ గా, ఇట్ ఈస్ ఓపెన్ స్టేట్మెంట్.
ధోనిని మనం కూడా చూస్తున్నాము స్క్రీన్ పైన చాలాసార్లు వెళ్ళి సంప్రదిస్తున్నాడు, ప్రతిదానికి ఇంపార్టెంట్ దానికి వెళ్తున్నాడు, ధోని కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు. సి దట్ ఈస్ వాట్ ఒక సీనియర్కి ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ రెస్పెక్ట్ ఇచ్చినంత కూడా మన దురదృష్టం మన టీమ్ ఓనర్స్ ఫ్రాంచైజ్ ఓనర్స్ కూడా ఇవ్వలేకపోతున్నారంటే సి కమర్షియలైజేషన్ ఎంత పనిచేస్తుందంటే అంత పెద్ద ఈజ్ అ లెజెండ్ ధోని ఈజ్ అ లెజెండ్ ఫర్ ఇండియన్ క్రికెట్. మీరు అన్నట్టు 2 వరల్డ్ కప్స్ గెలిపించుకొని వచ్చిన ప్రూవెన్ క్యాప్టెన్, వరల్డ్ లో చాలా మంది ఆయనను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు యాజ్ ఎ క్యాప్టెన్, మిస్టర్ కూల్. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలాంటి అగ్రెషన్ ఇమోషన్స్ చూడని ఒక ఏకైక క్యాప్టెన్ వరల్డ్ లో. సో అంత హైలీ రెస్పెక్టెడ్ పర్సన్ ఈ ఒక ఫ్రాంచైజ్ ఓనర్ దాన్ని ఒక ఒక బిజినెస్ లాగా ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లాగా దాంట్లో అతను ఒక ఎంప్లాయీ లాగా ట్రీట్ చేయడము కామెంట్ చేయడం అనేది ఇది ఏ క్రికెటరు ఏ క్రికెట్ ఫ్యాన్ ఒప్పుకోడు దాన్ని సహించడం కూడా. ఎందుకంటే నేను అనుకుంటాను ఇంకా అయిపోతుంది ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు చెప్పలేము మళ్ళీ ఇది గెలిచి వాళ్ళు 10 టీమ్స్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఎడిషన్లో 8 టీమ్స్ ఇప్పుడు అయిపోతాయి, 10 ఇయర్స్ అయిపోతాయి కాబట్టి కాంట్రాక్ట్. 10 టీమ్స్ చేస్తే పూణే రావచ్చేమో కానీ నెక్స్ట్ టైం మాత్రం పూణేకి అవకాశం ఉంటుందని నేను అనుకుంటాను. ఓకే, ధోని కూడా వెంకటేష్ గారు మీరు చూస్తారు బిహైండ్ ద వికెట్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ కీపర్. అలాగే ముంబై మీద అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడే లాస్ట్ 2 ఓవర్స్ లో ఒక మళ్ళీ ఒకప్పుడు ధోని గుర్తుకు వచ్చింది. సో సన్ రైజ్ మన ఉప్పర్ స్టాండ్ లో కూడా అటువంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చంట ఇన్నింగ్స్ ఫ్రమ్ ధోని. అలా అని మనం చెప్పలేము అంటే ధోనికి ఎన్ని ఓవర్లు ఆట వస్తుంది లేకపోతే అప్పుడు మ్యాచ్ సిచ్యుయేషన్ ఏంటి. ఎందుకంటే ధోనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను రకరకాల గేర్లో ఆడగలడు, అవసరమైతే ఫస్ట్ గేర్లో ఆడతాడు లేకపోతే టాప్ గేర్లో వెళ్తాడు, సింగిల్స్ తీయడం ఒక రన్ దగ్గర 2 రన్స్ తీగల స్ప్రింటింగ్ ఎబిలిటీ అతనికి ఉంది. ధోని డెఫినెట్గా ఫైనల్లో ఏదో ఒక మంచి పాత్ర, నేను ఇప్పటికే అతను మీరు అన్నట్టు బెస్ట్ కీపర్గా ఉన్నాడు, అలాగే బెస్ట్ ఫినిషర్గా మనకి మొన్ననే ఈ మొన్న ప్లే ఆఫ్స్లోనే చూసాం అతని రోల్ ఎలా ఉంటుంది. సో యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎన్ ఆర్డినరీ మ్యాచ్ ఫ్రమ్ ధోని, ఎందుకంటే ఇన్ని ఫైనల్స్లో ఆడిన రికార్డు కూడా అతనికే ఉంది. ఐపీఎల్లో నెంబర్ నాకేది గుర్తులేదు కానీ చెన్నై సూపర్ కింగ్స్ 2 సార్లు రన్నర్అప్ కూడా ఉంది, 2 సార్లు గెలిచారు వాళ్ళు. సో అత్యధిక ఫైనల్స్ ఆడిన వ్యక్తిగా కూడా అతని రిచ్ ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కుర్రాళ్ళు ఉన్నారు ఆ టీంలో అతనికి డెఫినెట్ గా అతని. సో ఎవ్రీబడి విల్ బి లుకింగ్ టువర్డ్స్ ధోని ఫర్ winning this coveted cup for his team. Okay, thank you very much Venkatesh garu, thank you very much Sunil Babu garu, ma studio ki vachi mee visheshanni andinchinandhuku thank you very much andi. So mari mana experts cheptunnadu batti chusukunte ganaka repati upper stadium lo jaragoye match kachithanga low scoring aithe kaadu, above 150 plus score untene iru jettlaki samana avakasalu untayi. So adu rendu teams lo kuda manchi manchi star players unnaru. So abhimanulaki oka T20 match anedi kachithanga vastundani cheptunnaru. So ide vaalti upper final match meeda discussion. Namaste.